ఏమన్నారంటే క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మేము చదివినిపిస్తా ఉన్నారు మీరు క్వశ్చన్ అవర్ లేదు కాబట్టి చదివినిపించాలి సార్ మీరు ముందు గుర్తు తీసుకోకూడదు అక్కడ ఒకటి వైలెట్ చేశారు సార్ రెండోది ఎజెండాలు ఉందంటున్నారు సార్ మాకు కనిపించలేదు చెప్పండి ఎక్కడ ఎజెండాలు ఉందో కూర్చుంటాం మేము అదేవిధంగా ఈవేళ 15 బిల్స్ పెట్టారు సార్ మాకు 15 బిల్స్ కాక ముందే తీసుకోండి తర్వాత బిల్స్ మేము సహకరిస్తాం రాత్రి వరకు ముందే ఇష్యూ తీసుకోండి సార్ మీరు రాత్రి వరకు కూడా బిల్స్ అన్నిటికీ సహకరిస్తాం ఇష్యూ ఏది తీసుకోవాలన్నటువంటిది మీరు చెప్పడం కాదు మరి ఎడ్జ్ కార్వే డిస్కషన్ పెడితే మాట్లాడిన స్టార్ట్ చేసిన తర్వాత ఒక డ్రామా క్రియేట్ చేశారు రచ్చ చేసి ప్యాకప్ రాజమౌళి బోయపండి డైరెక్షన్ లో ఈ రోజు వచ్చారు అధ్యక్ష ఈ రోజు వచ్చారు హౌసింగ్ అడిగారు ఈ రోజు కూడా హౌసింగ్ ప్రకారం ఓకే మీరు అడిగిన ప్రకారమే హౌసింగ్ ఇస్తాము అంటే ఆ లేదు లేదు ఇప్పుడే అయింది ఎందుకంటే అధ్యక్ష బిల్లుల తర్వాత తీసుకున్నాం అనుకో అధ్యక్ష సాయంకాలం అవుతుంది ఇప్పుడే హౌసింగ్ తీసుకున్నాం అనుకో మా మంత్రి గారు హౌసింగ్ గురించి మాట్లాడంగానే టిట్కో గురించి మాట్లాడంగానే మొత్తం వాళ్ళు బండారం బయటపడిపోతుంది కదా అధ్యక్ష లేటు రద్దు చేయటం బ్యాకప్ పోయి వాళ్ళు పనులు చేసుకుంటారు బిల్స్ అనుకోండి అధ్యక్ష మధ్యాహ్నం దాకా వద్ది మధ్యాహ్నం తర్వాత హౌసింగ్ అంటే పాపం సాయంకాలం దాకా పడిగాపులు కాయలేడా ప్రజా సమస్యలు ఇనే ఓపిక లేదు కాబట్టి ప్రభుత్వం చేసిన అన్ని కూడా వాళ్ళు చేసిన మంచి అన్ని కూడా ప్రభుత్వం చేసే మంచి కానీ తట్టుకోలేక సాయంకాలం దాకా మేము ఉండలేక హౌసింగ్ ఏదో స్టార్ట్ చేస్తే ఆడికి రావటం మళ్ళీ రద్దు చేయటం బోయపోవటం రాజమౌళి గారి డైరెక్షన్ ప్రకారం ఏడొక డ్రామా క్రియేట్ చేయటం ఓకే ప్యాకప్ మా పని అయిపోయింది టైం అయిపోయింది సెటప్ జంపు ఎందుకు సార్ ఇక్కడ క్లియర్ గా ఈ ప్రభుత్వం స్పష్టంగా నేను అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ వాళ్ళు హౌసింగ్ అడిగితే రా హౌసింగ్ దేని మీదైనా దేని మీద సిద్ధంగా ఉంటే ఇంత భయపడుతుంది అధ్యక్ష ఇంత భయం మరి మినిస్టర్ లేదు ఫైట్ అధ్యక్ష దాదాపు 5 మంది అధ్యక్ష 70 ఏళ్ల పైన వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు 60 నుంచి 70 ఏళ్ల వయసు దాదాపు 40 మంది ఉన్నారు అధ్యక్ష 50 నుంచి 60 దాదాపు 65 మంది వ్యక్తులు ఉన్నారు మన శాసన ఆనరబుల్ శాసనసభలు ఉన్నారు అధ్యక్ష ఈ పరిస్థితుల్లో కోవిడ్ ఉండగా ఈ సభ జరుపుతూ ఉంటే కేవలం ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఎన్నో బిల్స్ కానీ ఎన్నో వ్యవహారాలు కానీ ఎన్నో చట్టాలు కానీ చేసేది ఉంది కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఉందనే ఉద్దేశంతో ఈరోజు నడిపితే వాళ్లతో బీఎస్సీలో కూర్చొని ప్రతి ఒక్కరి చర్చించిన తర్వాత వాళ్ళు అడిగిన అంశాలు దాదాపు అధ్యక్ష అన్ని అంశాలు కూడా ఒప్పుకున్న తర్వాత మీ ఎదురుగానే అధ్యక్ష బీఎస్సీ జరిగిందేది ఒకటో రెండో ఒక సభ జరిగేటప్పుడు అధ్యక్ష జనరల్ గా సహజంగా ఇదేం కంప్యూటర్ కాదు కదా అధ్యక్ష ఫీడ్ చేస్తాను వచ్చేదానికి బయటికి ఏదన్నా కానీ ఒక డిస్కషన్ తర్వాత మాట్లాడేటప్పుడు ఏది ఈ రోజు అజెండాలో ఉంది ఏది సప్లిమెంటరీ అజెండాలో వస్తుంది ఏది డిస్కషన్కు రాబోతుంది ఏమేం బిల్స్ వస్తున్నాయనేది ఎంత బాధ్యత మన ప్రభుత్వానికి ఉందో అపోజిషన్ పార్టీ కూడా అంతే బాధ్యత ఉంది అధ్యక్ష వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగినారు అధ్యక్ష ఏమొస్తుందనేది ఇంతవరకు ఎవరన్నా చర్చించినారు అధ్యక్ష చీఫ్ విప్ గారు కానీ విప్పులు కానీ మమ్మల్ని కానీ ఎవరన్నా అడిగినారు అధ్యక్ష రావడం అధ్యక్ష నినాదాలతో రావడం వెల్లులేక రావడం ఇదే మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు చెప్పినట్లుగా రావడము గంట లోపల పని చూసుకొని వెళ్ళిపోతే కానీ బ్యాలెన్స్ పనులు మళ్ళీ చేసుకోవచ్చు కదా వీళ్ళందరూ ఇట్లే ఉంటారులే అని చెప్పేసి ఇది అన్యాయం అధ్యక్ష ఇది అన్యాయం వాళ్ళు అడిగినది ఉంది అంశము పెడుతున్నామంటే ఒక్కరోజు అడిగినారు అధ్యక్ష మీరు చెప్పమని అధ్యక్ష వాళ్ళను ఒక్కరిని కానీ నన్ను కానీ చీఫ్ విప్ను కానీ ఏ విప్ను కానీ లేదా ఇక్కడ స్టాఫ్ను కానీ ఈ రోజు అజెండా ఏమి సప్లిమెంటరీ అజెండా ఏమని చెప్పి అడిగిన దాఖలాలు ఉన్నాయని చెప్పమని ఈ రోజైనా పర్లేదు అధ్యక్ష అయినా వాళ్ళ విఘ్నత కొట్టు పెడతాము ఎక్కువ సమయం వేస్ట్ చేయడం కూడా తప్పైతుంది అధ్యక్ష మా తరఫున